ప్రతి ఏటా చైత్ర పౌర్ణమికి ముగిసెట్టుగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా టీటీడీ ఉద్యాన విభాగం వసంత మండపాన్ని చెట్లు పూలు అడవి జంతువుల ప్రతిరూపాలతో వనాన్ని తలపించేలా అలంకరించింది. చైత్రశుద్ధ త్రయోదశి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి తిరువీధులలో ఊరేగుతూ వసంత మండపానికి చేరుకున్నారు. అక్కడ ఉత్సవ మూర్తులకు వసంతోత్సవ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారు తిరిగి ఆలయానికి చేరుకున్నారు. ఆ మరుసటి రోజు స్వామివారు స్వర్ణరథంపై ఊరేగారు. చివరి రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి రుక్మిణి సమేత శ్రీ కృష్ణస్వాముల ఉత్సవ మూర్తులను శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో ఈరోజు టీ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు జరగనున్న ఈ సభకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరు కానున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఆమె తొలిసారి తెలంగాణకు వస్తున్నారు. ఇదే స్టేడియంలో మార్చి 11, 2004, ఏప్రిల్ 7, 2009లలో జరిగిన ఎన్నికల సభల్లో పాల్గొని తెలంగాణ ఆకాంక్షను గౌరవిస్తామని ఆమె హామీ ఇచ్చారు. సోనియా సమక్షంలో కాంగ్రెస్ లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు భారీగా చేరనున్నట్లు సమాచారం. సభ ప్రాంగణంలో అమరవీరుల కుటుంబ సభ్యులను సోనియా కలవనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సోనియా త్రివేంద్రం నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 3 గంటల 15 నిమిషములకు హకీంపేట్ ఎయిర్ స్టేషన్ చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో 3 గంటల 55 నిమిషాలకు కరీంనగర్ చేరుకుంటారు. 45 నిమిషాల పాటు సభలో పాల్గొన్న అనంతరం తిరిగి హెలికాప్టర్లో హైదరాబాద్ చేరుకుని విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. సోనియా గాంధీతో పాటు ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ పాల్గొననున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫైర్ యాక్సిడెంట్ కు గురైన ప్రైవేట్ బస్ 6 సజీవ దహనం. అసోంలో ట్రైన్ యాక్సిడెంట్, 50 మంది ప్రయాణికులకు గాయాలు. పెట్రోల్ వినియోగదారులకు ఊరట, 70 పైసలకు తగ్గిన ధరలు. ఇది ఇప్పటి ఏపీ వ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది.